నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది చెప్తున్నారు మాకు, రైతులు బాధపడుతున్నారు అన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా. మరి 3 నెలలకు వస్తుందా 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతున్నారా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని, వాళ్లకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని, మార్పు బాగుందా అని అడుగుని. ఇంకా ఎండాకాలం రానే రాలే, మంచినీళ్ళ గోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా, మంచినీళ్ళకు ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊళ్ళల్లో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా. మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు ఇళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్, మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుకుండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అనేది, గోపాల్రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడు ఆయన అన్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది, ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు, ఏదో మోడీ గారి హవా ఉందని. మోడీ హవా లేదు, మన్ను లేదు, ఏమి లేదు, అంతా ఉత్తదే అంతా బోగస్ ముచ్చట. ఎందుకంటున్నా అంటే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కప్పచెప్పి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పచెప్పి మన జుట్టును ఢిల్లీ ఓన్ చేతులు పెట్టొచ్చింది. మరొక ప్రభుత్వం 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకి, కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో, మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ ఓన్ చేతుల్లో, మన జుట్టు అక్కడ అప్పచెప్పి వచ్చిండు. మళ్ళా మనం లొల్లి చేస్తే, మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు, ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ. అందుకే నేను అనేది, ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే. పార్లమెంట్లో గలం విప్పాలంటే పార్లమెంట్లో రేపటి రోజున అక్కడుండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ చెడుగూడ ఆడాలంటే, అడ్డుకోవాలంటే, తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు. కేవలం మన గులాబీ దండుకే ఉన్నది, గులాబీ సైన్యానికే ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు, రేపు పార్లమెంట్లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వవైభవం సాధించుకుందాం. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, మొదటి 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్లు
నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్ళు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కష్టంతో పార్లమెంటు నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే, మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ, అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు, బాలరాజు కండగా మేమందరం ఉన్నాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో 2-2.5 గంటల దూరంలోనే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా 38-39 మంది బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.